సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు. అయితే ఋతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి. కనుక 4 గంటల నుంచి 4:30 బ్రాహ్మి ముహూర్తంగా అనుకోవచ్చు. అసలు ఈ సమయంలోనే ఎందుకు నిద్రలేవాలి అని ప్రశ్నిస్తే చాలా సమాధానాలు దొరుకుతాయి. ఒక రోజులో 60 ముహూర్తాలుంటాయి. అసలు ముహూర్తం అంటే 24 నిమిషాలు. ఆ 60 ముహూర్తాల్లో 3 ముహూర్తాలకు చాలా ప్రాధాన్యతను ఆపాదించారు. అవి బ్రాహ్మి ముహూర్తం, అభిజిత్ లగ్నం, 3వది గోధూళి వేళ. ఇప్పుడు మనం బ్రాహ్మి ముహూర్తం గురించి చూస్తే ఈ సమయంలోనే దైవాన్ని సకల దేవతలంతా కూడా ఆరాధిస్తుంటారని, ఆ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆ సమయాన్ని ఇప్పటి కాలానుగుణంగా పరిశీలిస్తే ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్ని, పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణంతో ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. కనుక మనమంతా ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్రమేల్కొని ఆ సమయంలో కలిగే శుభాలను పొందుదాం.